నాలుగేళ్ల మూడు నెలల పరిపాలనలో రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. కాంగ్రెస్ ఆలోచించలేదు, తెలుగుదేశం ఆలోచించలేదు. 60 ఏళ్ల చరిత్రలో రైతుల గురించి, రైతు బీమా పథకం గురించి ఆలోచించింది రాజకీయంలో ఇప్పటివరకు ఎవరు లేరు. సో దానివలన కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ. అది మహాకూటమి రాదు, చంద్రబాబు నాయుడు లేకపోతే వచ్చేది. చంద్రబాబు నాయుడు కాబట్టి మహాకూటమి వచ్చే ప్రసక్తే లేదు. చంద్రబాబు పార్టీ పొత్తు లేకపోతే మహాకూటమి వేరే వచ్చేది. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి తెలంగాణకి ఏం చేసింది కథని ప్రజలకంతా తెలుసు. చంద్రబాబు ఏమి నాటకాలు ఆడాడు, ఎన్ని కథలు పడ్డాడని, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టిండు తెలంగాణ ప్రజలను. దానివలన పబ్లిక్ మహాకూటమి తక్కువ ఛాయిస్ ప్రజలకు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీ అధికారంలో వస్తుంది. మా అంచనా ప్రకారం అయితే కేసీఆర్ అవుతాడు. అంటే కొన్ని స్టూడెంట్ కొంచెం బాగా చేశాడు కాబట్టి కేసీఆర్ అవుతారని నేను అనుకుంటున్నా. నాలుగేళ్ల పరిపాలన అంటే కొన్ని వ్యవసాయ పరంగా కొన్ని అభివృద్ధి జరిగినాయి, స్టూడెంట్ పరంగా అంటే ఇంకా జరగలేవు. అంటే దాని గురించి స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే ఎన్నికల్లో స్ట్రాంగ్గా పిల్లలు ఎవరు ఉన్నారని బట్టి తెలియదు కదా మనకి. అందుకోసమే కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి జాబ్స్ ఇస్తున్నాడు కదా, అలాంటి స్పందన ఏం రాలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అందరికీ జాబ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇస్తే కొంచెం బాగుంటుంది. అందరికీ రోడ్ల మీద డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసి చాలామంది తిరిగే వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళ గురించి జాబ్స్ ఇస్తే కొంచెం బెటరు. కేసీఆర్ 100% అంతే. కూటమి మహాకూటమి వల్ల వచ్చేది ఏమీ లేదు, అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. సీఎం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు ఇంతవరకు. అన్నీ బాగానే చేశాడు ఇప్పటి వరకు, నెక్స్ట్ వస్తే ఇంకా బాగా చేస్తాడు. నాకు కేసీఆర్ వస్తే బాగుంటుంది. నాకు చాలా చేశాడు. మాకు విలేజ్లో మంచి మంచి పనులు ఇచ్చాడు, కళ్యాణ పథకం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాకు గొర్రెల యాదవ్స్ నేను నాకు గొర్రెలను ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, అన్నీ బాగానే మంచిగా చేసాడు. ఆమె నిన్న కాక మొన్న వచ్చిందండి. ఆమెకి ఏం రాజకీయం తెలుసో నాకు అర్థం కావట్లేదు. వచ్చింది కనీసం కొన్ని రోజులు ఉంటే ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే నాలెడ్జీ పరంగా చూసుకుంటే మహాకూటమి వస్తూ ఉంది. మరి కేసీఆర్ గారు ఏమైనా చేయాలంటే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీస్ తిరిగి ఏమన్నా కొంచెం బిజినెస్ తెచ్చుకుంటే బాగుంటుంది. ఆ రిలేషన్ పెంచుకోవాలి, అవుట్ ఆఫ్ సిటీ రిలేషన్. ఏం అభివృద్ధి తెచ్చిపెట్టారండి, అంతకుముందు చేసిందే కదా. వడ్డించినా ఇస్తారే ఏదైనా కానీ, కొత్తది ఏదైనా ఉంటే చూడాలి, వడ్డించిన ఇస్తారే ఏదైనా కానీ, కొంచెం మహాకూటమిగా కట్టబెట్టాలనే చూస్తున్నారు జనాలు. మా అమ్మాయి గెలుస్తుంది, అమ్మ నందమూరి వాడు గెలుస్తారు, సుహాసిని గారు గెలుస్తారు, అందరూ తేడా అనేది. మహాకూటమి అని అందరూ అనుకుంటున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా అనుకుంటాం. కొంచెం మాకు కూడా అదే ఉంది ఆ థాట్ కూడాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.